మా నాన్న పేరు సైదులు. మేము ఇట్లా వెంచర్ డెవలప్మెంట్ చేస్తాం. వెంచర్ డెవలప్మెంట్ చేస్తుంటే ఏమైందంటే అక్కడ ఇక్కడ పైసలు తీసుకొచ్చి 5 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి మేము అన్ని పనులు చేస్తుంటే వాళ్ళు పైసలు లేకుండా మా నాన్నని వేధించి ఇట్లా మా నాన్న చావు కారే కాలుకలు అయ్యారు. మా నాన్న రాసి పెట్టిండు అన్ని ఒకళ్ళ దగ్గర 25 లక్షలు అన్న ఎక్కువనే వచ్చే ఉన్నాయి. ఆయనకేం అర్థం కాక ఇట్లా పురుగుల మంది ఆగి ఇట్లా చనిపోయిండు మా నాన్న. బంగమాధుసన్ రెడ్డి కార్పొరేటర్ వెంచర్లోనే మా నాన్న ఇట్లా చనిపోయిండు. మాకు న్యాయం జరగాలి. మా నాన్న 7 ఏళ్ళకెళ్ళి బాధలు గీదలు వాడి తెచ్చి ఇప్పుడు పని చేసిండు. పని చేసినాక ఇప్పుడు పైసలు ఇవ్వడానికి వేధిస్తారు. కొడతాం కిడతాం అని చెప్పి కార్లు వేసుకొని రావుడు, వెంచర్ల కాడికి బెగట్టిచ్చుడు, బెదిరిచ్చుడు. అది ఇది చేసే వరకు మా నాన్న ఏం చేయాలో అర్థం కాక అక్కడ అప్పుల ప్రెజర్ ఎక్కువయ్యి ఇట్లా మా నాన్న గుల్కల మంది ఆగి చనిపోయాడు. బీజేపీ కార్పొరేటర్ చంపాపేట్ బొంగమోత్సవన్ రెడ్డి, ఆయన దగ్గర మేము వెంచర్ డెవలప్మెంట్ తీసుకున్నాము. అయితే కానీ కొన్ని పైసలు వచ్చే ఉన్నాయి, ఇంకా ఆయన ఇబ్బంది పెడుతుండు మా నాన్నని అట్లా అని చెప్పి మా నాన్న చనిపోయాడు. ఆయన వల్లనే చనిపోయింది మా నాన్న. బొంగమోత్సవన్ రెడ్డి చంపాపేట డివిజన్ కార్పొరేటర్, చంపాపేట డివిజన్ బొంగమోత్సవన్ రెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యే క్యాండిడేట్ శ్రీరాములు యాదవ్. పైసలు ఇవ్వడం ఇవ్వలేకపోవడం వల్ల మా నాన్న ఇట్లా ఆత్మహత్య చేసుకుంటూ పురుగుల మంది దాగి పైసలు అడితే నోటుకు వచ్చిన మాటలు తిరుగుతారు. కార్లు 2-3 సార్లు కార్లు వేసుకొని వచ్చి నా ముందరే మా నాన్నని బెదిరించారు. పైసలు అడిగితే ఆఫీస్ కాడ పోతే ఆఫీస్లో డోర్ వేసి కూర్చొని పని చేస్తాం అది అని అది అన్నారు. వీరందరూ కలిసి మా నాన్నని ఇట్లా అన్యాయం చేసేసారు. అందుకొనకే మా నాన్న పురుగుల మంది చచ్చిపోయాడు. ఇప్పుడు మా నాన్న డబ్బులు అడుగుతారని కొట్టి పంపించారు. ఇట్లా భయభ్రాంతుల గురి చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మేమేం మా పరిస్థితి ఏంటి, నేను పైసలు వచ్చే ఉన్నాయి. బంగమోత్సవన్ రెడ్డి, శ్రీరాములు యాదవ్, రవీందర్ రెడ్డి, సదానంద్, శ్రీశైలం యాదవ్ డబ్బుల కోసం పోతే కొట్టిరు కూడా మా నాన్న ఒకసారి. వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పుడు ప్రభుత్వం దీన్ని గట్టిగా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక పరిష్కారం చేయాలి, మాకు ఏదో ఒక దారి చూపించాలి. కేసు ఫైల్ చేసినాం ఇప్పుడు వాళ్ళ మీద. ఏదో ఒక చర్య తీసుకోవాలి గవర్నమెంట్, ఏదో ఒక న్యాయం జరగాలి మాకు. మమ్మల్ని కూడా బెదిరించే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం చూడాలి గవర్నమెంట్, ఏదో ఒకటి చేయాలి మాకు. గవర్నమెంట్ ఏదో ఒకటి చేస్తే నేను మా అమ్మ బతకగలుగుతాం. బొంగమోత్సవన్ రెడ్డి, చెప్పపేట కార్పొరేటర్, మాకు 45 లక్షలు సైట్ ఒప్పుకున్నాడు ఆయన. ఇంకా 25 లక్షలు అమౌంట్ ఇవ్వాలి. ఆయన ముందల పని చేయబే వాటికి ఆయన పైసలు రావటం లేదు. చేయించుకున్న వాళ్ళు పని మెటీరియల్ పోయించుకున్న వాళ్ళు అందరూ మా అన్నగారు టార్చర్ చేయడంలో ఆయన సూసైడ్ చేసుకున్నాడు. మా అన్నగారు అన్ని పేర్లు రాసి పెట్టిండు. మేము కంప్లీట్ చేయడం జరిగింది పిఎస్కి వచ్చి. బొంగమోత్సవన్ రెడ్డి, చెంపపేట కార్పొరేటర్.